భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపహాడ్ మండల కేంద్రంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రేషన్ షాప్ లో 12 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నాయకులు నిమ్మల రాంబాబు డిమాండ్ చేశారు. చినూనా, ఉల్లిగడ్డ, సింతపండు, చక్కెర, గ్యాస్ మన కిరోసిన్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాటిని తెచ్చుకోవడం వల్ల మనం మార్కెట్ కు పోయి సరుకులు కొనుక్కునే అవసరం లేకుండా ఉండేది. కానీ పాలకులు ఒక దుర్బుద్ధి తోటి మన రేట్లను డబల్ డబల్ పెంచి స్టోర్లో మనకు తక్కువ రేటుకు వచ్చే వాటిని మొత్తం కట్ చేసి మొత్తం మార్కెట్కు పంపించి వ్యాపారులను, పెట్టుబడిదారులను, పారిశ్రామిక రత్తాలను బాగు చేయడానికి దుర్మార్గ వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. వాటిని ఇలా కొనాలంటే కూడా మన దగ్గర కొనుగోలు శక్తి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మొత్తం ఒక్కొక్క దాని రేటు 5 రూపాయల సబ్బు బిల్ల ఇలా 15 రూపాయలు 20 రూపాయలు అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికీ గతంలో ఏ రకంగా అయితే ఇచ్చారో ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డ, మంచి నూనె, కిరోసిన్ వీటన్నిటిని కూడా స్టోర్ ద్వారానే ఉచితంగా పేదలకు అందించాలి. ఇప్పటికే పంటలు దిగుబడి రాక, అలాగే ఉపాధి పనులు సరిగా కల్పించక, డబ్బులు లేక లేని పరిస్థితుల్లో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో కిరోసిన్ కూడా కట్ చేసారు. కిరోసిన్ ఎందుకు కట్ చేసినా అంటే గ్యాస్ వచ్చిందని కట్ చేస్తారు అంటున్నారు. అసలు గ్యాస్కి కిరోసిన్కి సంబంధం ఏంటి? అసలు మనం దాన్ని చర్చించుకోవట్లే. గ్యాస్ ఉన్న వాళ్ళకి కిరోసిన్ రాదాటాయా అంటే రాదాటాయా అని మనం కూడా అనుకుంటున్నాం. గ్యాస్ ఏమో అన్నం కూర వండుకునేది, కిరోసిన్ ఏమో సీకట్లో ఉండకుండా లాంప్ పెరిగించుకునేది. ఇలా కరెంటు పోతే లాంపు లేదు, కారణం వాడు కిరోసిన్ పోయట్లే. కిరోసిన్కి దానికి సంబంధం లేకుండా దీంతో వంకబెట్టి కిరోసిన్ కూడా బ్లాక్ చేయటం అనేది చాలా దుర్మార్గ వైఖరి. అందుకని ఆ కిరోసిన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మన కరెంటు పోతే ఏదో గత్యంతరం లేదు, లాంప్ ఒకటే గత్యంతరం కాబట్టి అట్లా ఇవ్వాలి. కాబట్టి తెల్ల రేషన్ కార్డులు కూడా ఇంతకుముందు ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నా లేదా పాత వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చి ఆ ఊరికి వచ్చి కార్డు లేకపోయినా మార్పించుకోవాలన్నా ఎమ్మటే మార్పించుకునేది, లేదా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తే ఒక నెలలోనో రెండు నెలలోనో వచ్చేది. ఇప్పుడు వాడెప్పుడు ప్రకటిస్తున్నా 2018లో పెట్టుకుంటే దరఖాస్తులు మొన్న 2022లో వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు, అవి కూడా అందరికీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందా అంటే ఆన్లైన్ లేదంటాను. ఇంతకుముందు దరఖాస్తు రాసి అమ్మారావు గారికి ఎంపీడీఓ గారికి ఇచ్చేది, ఇప్పుడు అది లేదు, ఆన్లైన్ మళ్ళీ అడిగిపోతే ఆన్లైన్ అది ఇప్పుడు రన్నింగ్లో లేదంటాడు. ఇట్లా చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉన్నారు. మనకి స్టోర్ బియ్యం మీదనే సుమారు ఒక 10-15 రోజులు కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితి, దాంట్లో